నమస్తే, ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. గడిచిన 2 వారముల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ వారు చేస్తున్న సమ్మెతో సూలూరుపేటలో కూడా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగడం జరిగింది. దీంతో సూలూరుపేట పట్టణ బజారు వీధులన్నీ చెత్తతో నిండిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో స్పందించిన మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, పట్టణ వైసీపీ అధ్యక్షుడు కలతూరు శేఖర్ రెడ్డిలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కమిషనర్లు కలిసి పట్టణ బజారు వీధుల్లో చెత్తను తొలగించే ప్రక్రియను చేపట్టారు. దీంతో సమ్మెలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు వీరిని అడ్డుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని సర్దుబాటు చేశారు. నువ్వు కరెక్ట్ టైంకి రానా, నువ్వు బుద్ధి ఇది సూపర్, ఈ షాట్ సూపర్. అడుక్కో, అంత అడితే
పెళ్లకూరు మండలం కొత్తూరు గ్రామ సమీపాన జాతీయ రహదారిపై ఛత్తీస్గఢ్ నుండి తిరుపతికి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనింది. ఈ ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ దినేష్ ప్రతాప్ సింగ్ అక్కడికక్కడ మృతి చెందాడు. లారీ డ్రైవర్ క్యాబిన్లోని ఇరుక్కుని ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడు. క్రేన్ సహాయంతో పోలీసులు లారీ డ్రైవర్ను బయటకు తీసి చికిత్స నిమిత్తం నాయుడుపేట హాస్పిటల్కు తరలించి చికిత్స చేయిస్తున్న తరుణంలో అతను కూడా మృతి చెందారు. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. రగదల్ పొట్టు తిరుపతి బస్సు గుప్తా ట్రావెల్స్ అక్కడి నుంచి బాగానే వచ్చింది. నాయుడుపేట దగ్గర పల్లి కాడ లారీకి బస్సు గుద్దేసిన బస్సులో 40 మంది దాకా జనాలు ఉంటారు. డ్రైవరు బస్సులోనే ఇరుక్కుపోయినాడు. ఆ పక్క డ్రైవరు ఈ పక్క డ్రైవరు ఇద్దరు లోపలనే ఉన్నారు. మిగతా ప్యాసింజర్స్ అంతా దిగేసినారు. కొంతమందికి కాళ్ళు విరిగినాయి, కొంతమందికి నడుములు ప్యాచర్ అయినాయి, కొంతమందికి దెబ్బలు తగిలినాయి. సులూరుపేట మున్సిపల్ కార్మికులు గడిచిన 2 వారాల నుండి సమ్మెకు దిగడంతో సులూరుపేట పట్టణ బజారు వీధులన్నీ చెత్తా చెదారంతో నిండిపోవడం జరిగింది. దీనితో స్పందించిన వైసీపీ నాయకులు, సులూరుపేట మండల అధ్యక్షులు అల్లూరు అనిల్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, మాజీ డీసీఎంఎస్ జట్టి వేణు యాదవ్, ఆంజనేయ స్వామి గుడి చైర్మన్ ఐతా శ్రీధర్, అలవల్ సురేష్, బాబురెడ్డి, అనిల్ రెడ్డితో కలిసి ప్రైవేట్ వర్కర్స్ ద్వారా పట్టణంలోని బజారు వీధులన్నీ చిమ్మి చెత్తను తొలగించడం జరిగింది. క్లీన్ వాటర్ బాటిల్స్. నువ్వు వచ్చావు వేస్తే వచ్చాడు ఎక్కడ
సులూరుపేట విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో అయోధ్య శ్రీ భవ్య శ్రీరామ మందిరంలో బాల శ్రీరాములు వారికి అర్చించిన అక్షింతలను భారతదేశం నలుమూలలా పంపడం జరిగింది. అందులో భాగంగా మన సులూరుపేటకు వచ్చిన అక్షింతలను విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో సులూరుపేట పట్టణంలోని శ్రీరామ మందిరం నుండి అక్షింతలను ఇంటి ఇంటికి తిరిగి వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు రామకృష్ణారెడ్డి, ప్రతిమ, ఉష తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, హరే కృష్ణ. జై జై బోలో హనుమానికి. జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మన సూళ్లూరుపేట పట్టణంలో జనవరి 22వ తేదీ రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలో రాముని యొక్క పాదాలకు పూజించినటువంటి అక్షంతలు మన సూళ్లూరుపేటకు వచ్చింది అందరికీ తెలిసిన విషయమే. ఈ అక్షంతలను మన టౌన్లో ప్రతి గడప గడపకు చేర్చాలి అనే ఉద్దేశంతో మన విశ్వ హిందూ పరిషత్ కమిటీ వారు ఈరోజు బజారు వీధుల్లో ప్రతి గడప గడపకి ఈ యొక్క అక్షంతలను ఇస్తున్నారు. బాలరాముని ప్రతిష్ట సందర్భంగా ఈ నెల 22వ తేదీ 2024 అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట జరుగుతుంది. ఆ సందర్భంగా మనకి అయోధ్యలో బాలరాముని పాదాలకు పూజ చేసి అన్ని ప్రాంతాలకు అక్షింతలను పంపించి ఉన్నారు. ఈ అక్షింతలను విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట పట్టణంలో అన్ని మండలాలకు అన్ని ప్రాంతాలకు వితరణ చేయడం జరిగింది. ఈ అక్షింతలను ప్రతి ఒక్కరూ ఆ రోజు 22వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 12:30 లోపల బాలరాముని ప్రతిష్ట అయోధ్యలో జరుగుతుంది. ఆ సందర్భంలో మన ఇంటి పూజ గదిలో కానీ గుళ్ళో కానీ ఆ అక్షింతతో పూజ చేసి ఆ పూజ చేసిన అక్షింతలను మనం మన పిల్లల మీద కానీ మన బీరువాలో కానీ మన గల్లా పెట్టులో కానీ పెట్టుకొనేసి మనం మన అభివృద్ధికి తోడ్పడేటట్టు వాటిని ఉపయోగించుకోవాలి. విధంగా ఆ రోజు 6 గ్రహాల కూటమి అనుకూలంగా చూస్తున్న సందర్భంలో అనగా సాయంకాలము మన ఇంటి దేవుడు మందిరంలో 2 దీపాలను, గుమ్మం ముందర 2 దీపాలను, తులసి కోట ముందర 1 దీపమును పెట్టి అదేవిధంగా అన్ని గుళ్ళల్లో కూడా దీపాలతో దీపాలంకరణ చేసి పూజలు చేసినట్లయితే మనకి ప్రపంచ శాంతి కలుగుతుందని ఈ సందర్భంగా భావిస్తూ మనం అందరం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మన సూళ్లూరుపేట మండలంలో విశ్వ హిందూ పరిషత్ తరఫున అయోధ్య రాముడి దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వదించిన అక్షింతలు మనకు వచ్చాయి. సో ప్రతి ఒక్క గడపకి కూడా విశ్వ హిందూ పరిషత్ గర్వకారణంగా అందరికి పంచుతోంది. సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున నేను ఏమని కోరుకుంటున్నానంటే సూళ్లూరుపేటలో ఉన్న హిందువులందరూ కూడా యావత్ భారత ప్రపంచం అంతా కూడా ఆ రోజు ప్రతిష్టాపన జరిగే రోజున ఖచ్చితంగా దీపాలు వెలిగించి అఖండ నామ జపం చేసి వీలైతే శ్రీరామ్ జయరామ్ జై జయరామ్ శ్రీరామ్ జయరామ్ జై జయరామ్ అని మంత్రం ప్రతిష్టాపన జరిగేంత వరకు మనం ఏ విధంగా అయితే మనం మన ఇంట్లో ఆహ్వానిస్తామో కొత్తగా వచ్చిన వాళ్ళని లేకపోతే పుట్టిన పిల్లలకి ఎలాగైతే పండగ చేసుకుంటామో అదే విధంగా అదే పండగ మనం ఇంటింటా కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా సభాముఖంగా తెలియజేస్తున్నాను. గడిచిన 2 వారాల నుండి సూళ్లూరుపేట మున్సిపల్ కార్యాలయం ముందు సమ్మెకు దిగిన సూళ్లూరుపేట మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తమ సమ్మెకు స్పందించని రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకంగా సూళ్లూరుపేట మున్సిపల్ కార్యాలయం ముట్టడికి పూనుకొని
మున్సిపల్ కార్యాలయంను ముట్టడించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు పద్మనాభరావు, శాంబశివరావు, రియాజ్, లక్ష్మయ్య తదితరులు పారిశుద్ధ్య కార్మిక నాయకులు పాల్గొన్నారు. సపరేట్ గా మనమేం చదివలేము, మనతో కూడా 40,000 మంది. నిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమ్మెలు వెంటనే. మీరందరూ కూడా వారియర్స్ అన్నారు, ఏది వారు వారియర్స్ నిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమ్మెలు వెంటనే. వైఎస్ఆర్సీపీ నాయకులు మహిళలను కూడా చూడకుండా వాళ్ళ మీద చేతులేసి వాళ్ళని నెట్టి కింద తోసేసి కింద పడ్డ వాళ్ళని లాగితోయడం చాలా దారుణంగా, అంటే ఒక నాయకులు ఇది ఈ విధంగా వ్యవహరించాలన్న విధంగా కూడా వాళ్ళు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఆ రోజు కల్పించారు. కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎలక్షన్లో ఇదే ప్రజలు మున్సిపల్ అంగన్వాడీ కార్మికులు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని చెప్పని అనేసి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మిక సంరక్షించి వాళ్ళ కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని మనం నినదిస్తూ ఈరోజు మనం తిరుపతి జిల్లా నుండి సీఐటి నాయకులు ముందాజా గారు వచ్చినారు. ఆయన కొన్ని విషయాలు చెప్తారు. వీళ్ళ ప్రధానమైన డిమాండ్లు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి, వీళ్ళు అదేవిధంగా పర్మనెంట్ చేయాలని, హెల్త్ ఇన్సూరెన్స్లు చేయాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్నారు. ఇవేవి పట్టనట్టుగా కరోనా సమయంలో కరోనా వారియర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పి వీళ్ళ కాళ్ళని కడిగి వాళ్ళ నీళ్ళని నెత్తిన చల్లుకున్నారు ప్రధానమంత్రి గారు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉండి ముఖ్యమంత్రి గారు కూడా వీళ్ళకి సన్మానాలు చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఈ పెరిగిన రేట్లు, నిత్యావసర సరుకులు పెరిగిన విషయంగా వీళ్ళ జీతాలను కూడా పెంచాలని చెప్పి ఇప్పుడు కోరుకొని వీధుల్లో వచ్చి సమ్మె చేస్తూ ఉంటే వీళ్ళ సమస్యలు ఏవి పట్టనట్టుగా చర్చలకు పిలచడం, ఈ విషయాలు ఆర్థికపరమైన విషయాలు కాకుండా మిగిలినటువంటి చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా పారిశుద్ధ్యం ఇక్కడ ప్రతి వీధుల్లోనూ చెత్తలు పేరకపోతూ ఉన్నాయి. అయినా కానీ పట్టించుకోకుండా వీళ్ళ మీద పోటీ కార్మికులకి పెట్టి వాళ్ళకి 1,000 రూపాయల నుండి 1,500 వరకు ఇస్తూ ఉన్నారు. అదేదో వీళ్ళు అడుగుతూ ఉండేది ఎంత, 900 రూపాయలు. ఆ జీతం ఏదో వీళ్ళకే ఇవ్వచ్చు కదా అనేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కానీ వీళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. దౌర్జన్యాలు చేయడం, దబాయించడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ మానుకుంటే మంచిది, మానుకోకపోతే రాబోయే ఎలక్షన్లో వీళ్ళు ఏం చేయాలనేది వీళ్ళకి తెలుసు. ఇదే విధంగా వీళ్ళు ఏ విధంగా అయితే వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారో అది కరెక్ట్. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.